వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 450,000 రూపాయలు పలువురు బాధితులకు ఎమ్మెల్యే ఆలపాటి అందజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరెంట్ షాక్ తో పెదరావూరుకు చెందిన దేవరకొండ సుబ్బారావు మృతి చెందడంతో 2,00,000 రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా 19వ వార్డుకు చెందిన విష్ణువర్ధన్కి 32,000 రూపాయల చెక్కును ఆలపాటి చేతుల మీదుగా అందించారు. ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తికి ఎన్టీఆర్ ఆరోగ్య పథకం లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందించడం జరిగిందని ఆలపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పి త్రిమూర్తి, పెండ్యాల వెంకట్రావు, ఎలక్ట్రికల్ ఏడీఈ విశ్వేశ్వరప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రావి రామ్మోహన్, జిడిసిసి బ్యాంక్ డైరెక్టర్ మారుతు సీతారామయ్య, ఖుద్దూస్ పుల్లారావు, అశోక్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పెదరావూరు వాసి 2014న విద్యుత్ షాక్ తగిలి చనిపోవడం వల్ల దేవరకొండ సాంబయ్య అనే అతను, వాళ్ళ నాన్నగారైన దేవరకొండ సుబ్బయ్య, ఆ సాంబయ్యకి మైనర్ బాలిక అఖిల అని, దేవరకొండ అఖిల అని ఉంటే, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ప్రభుత్వం ఆ అఖిలకి 2,00,000 రూపాయలు ఇచ్చారు. మైనర్ బాలికలు కాబట్టి 15 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి వారి తాతగారికి గార్డియన్గా పెట్టి ఆమె పేరు మీద డిపాజిట్ చేయమని చెప్పి సుబ్బయ్య గారికి అందజేయటం జరిగింది. పెద్దలు సీతారామయ్య గారు, రామ్మోహన్ గారు, పుల్లారావు గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరి సమక్షంలో చేయడం జరిగింది. అదేవిధంగా 19వ వార్డులో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద రాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేరు విష్ణువర్ధన్కి 32,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది. ఇదే నేపథ్యంలో కొలకలూరు గ్రామవాసికి, అదేవిధంగా కొల్లిపర, వీళ్ళందరికీ కలిపి 453,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక 4 వ్యక్తులకి కలిపి ఇవ్వటం జరిగింది. రాష్ట్ర కాపు కార్పొరేషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసి కాపుల అభివృద్ధికి సహాయపడ్డారని కృష్ణా జిల్లా అధ్యక్షులు బేతు రామ్మోహన్ రావు పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ అధ్యక్షులు చలమలశెట్టి రామాంజనేయులు కుల సంఘాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అఖిల భారత కాపు సమాఖ్యను కుల సంఘంలో విలీనం చేసి కాపు సంఘీయులకు ఉపయోగపడేలాను ప్రభుత్వానికి కార్పొరేషన్ ద్వారా మంచి పేరు తేవాలే గాని చెడ్డ పేరు వచ్చేలా చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కోరుతుందన్నారు. కాపుల ఆర్థిక స్థితిగతులు తెలిసిన వారిని కాపు కార్పొరేషన్కు చైర్మన్గా నియమించాలి గాని అవగాహన లేని రామాంజనేయుల్ని ఆ పదవి నుండి తప్పించాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ ప్రారంభించినట్లు తెలిపారు రామ్మోహన్ రావు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా మేమందరం కూడాను కోటి సంతకాల సేకరణ చేపట్టి మరి ఈ కాపు కార్పొరేషన్ చైర్మన్గా కాపుల గురించి అవగాహన, కాపుల గురించి మరి అన్ని విధాల ఆర్థిక స్థితిగతుల గురించి తెలిసినటువంటి మరి వ్యక్తికి కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి త్వరలోనే మరి ఇవ్వడానికి మేమందరం కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున మరి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పేద విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు పంపిణీ చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్రాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రజలందరూ ఒకే రకమైన ఆలోచనలతో, ఒకే రకమైన భావంతో, సోదరతత్వంతో మెలగాలని, అదే పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మత మానవతావాదమని అన్నారు. ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య అందరూ సోదరభావంతో మెలిగినప్పుడే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుందని, విద్యార్థులు ఈ వయసు నుండే సోదరభావం పెంచుకోవాలని పేర్కొన్నారు. భారతీయ జనసంఘ్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని స్థాపించడానికి మూల బిందువు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు. వారు నిర్ణయించుకున్నటువంటి బాట ఏకాత్మత మానవతావాద సిద్ధాంతం. ఆయన పూర్తిగా 3వ స్థాయి కంపార్ట్మెంట్లో రైల్లో ప్రయాణం చేస్తూ ఈ దేశానికి ఒక దిక్సూచిలాగా పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శరత్, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు అడుసుమల్లి సుధాకర్, గాజుల వెంకయ్య నాయుడు, గాలి సూర్యనారాయణ, దుద్దుకూరి హనుమంతరావు, టి రమేష్, చదలవాడ రామారావు, భాష,
ప్రతిపాడు అసెంబ్లీ కన్వీనర్ పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.